మన జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారిని ఏకంగా నుంచోబెట్టి ఈ దొంగ పెద్దరెడ్డి మటు కూర్చుంటాడు. విశాఖపట్నంలో ఒక డాక్టర్ సుధాకర్ గారు నాకు మాస్క్ ఇవ్వండి అని అడిగితే ఆయన ఏకంగా పిచ్చోడు చేశారు. జీడి నెల్లూరులో అనితా రాణి గారని ఒక దళిత అధికారి ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని నిలదీస్తే ఆమెను ఏకంగా బహిష్కరిస్తాం కూడా జరిగింది. ఇంకో పక్కన పుంగనూరులో ఒక దళిత యువకుడు మద్యం మాఫియా వ్యతిరేకంగా మాట్లాడితే అతి దారుణంగా అతను నరికేస్తాం కూడా మనం చూస్తాం. చీరాల్లో ఒక దళిత కుర్రాడు మాస్క్ వేసుకోలేదని పోలీసు నడి వీధిలో కొట్టి చంపేస్తాం కూడా మనం చూసాం. ఆ కుటుంబాలకి ఈరోజు ఈ సైకో రెడ్డి న్యాయం చేస్తాడో మిమ్మల్ని అడుగుతున్నా, చేశాడా, పట్టించుకున్నాడా? లేదు. అందుకే చెప్పాను ఈయన సైకో రెడ్డి అని. దళితులు అంటే గౌరవం లేదు, దళితులు అంటే ప్రేమ లేని వ్యక్తిని ఏమంటాం? సైకో రెడ్డి అంటాం. ఈరోజు ఇది ఒక మంచి అవకాశం మనకి. ఈ ఉప ఎన్నికల ద్వారా ఆకాశంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నేలపైకి దింపే అవకాశం తల్లి. అమ్మా, సైకిల్ గుర్తుకు ఓటేసి పరమాక లక్ష్మిని గెలిపిస్తే నూనె ధర తగ్గుతుంది తల్లి. అమ్మా, పరమాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్ ధర తగ్గుతుంది. పరమాక లక్ష్మిని గెలిపిస్తే గ్యాస్ ధర కూడా తగ్గుతుంది. మీరందరూ అనుకోవచ్చు ఇది ఎట్లా అవుతుందన్నా అని. ఇది అహంకార ప్రభుత్వం. వీళ్ళేసే పన్ను వల్ల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి. మొన్న ఏకంగా అన్ని ఎన్నికలు గెలిస్తే విద్యుత్ ధర పెంచారు, ఇంటి పన్ను పెంచారు, ఇంట్లో చెత్తెత్తే పని కూడా పెంచారు. ఈ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తే తప్పనిసరిగా ఈ పనులను తగ్గిస్తాడు ఈ సైకో రెడ్డి జగన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? ఒక అద్భుతమైన నియోజకవర్గం సత్యవేడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు మనం సత్యవేడికి తీసుకొచ్చాం. అపోలో టైర్స్ ఏమి, హీరో మోటార్స్ ఏమి, యూరోప్ నుంచి అనేక పరిశ్రమలు మన సత్యవేడికి మనం తీసుకొస్తుందాం జరిగింది. ట్యాంక్ కట్టారా? పేదోడు కనీసం ఒక ఇల్లు కట్టారా? లేదు. అభివృద్ధి కార్యక్రమాలు లేదు, పరిశ్రమలు తీసుకురాలేదు. అంతెందుకు? ఆంధ్రులు కనీసం ఒక్కగాని ఒక్క ఉద్యోగం ఈ జగన్ రెడ్డి ఇప్పించలేకపోయాడు. ఎంతైనా ఎంత బాధేసిన ఒక్కసారి ఆలోచించా, కనీసం ఒక్క ఉద్యోగం ఆంధ్రులకు ఇప్పించే పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి లేడు. ఇది మారాలి. ఈ 2 సంవత్సరాల్లో ఒకే ఒక రెడ్డి బాగుపడ్డాడమ్మా, ఒకే ఒక రెడ్డి, అది పెద్దరెడ్డి. వైకాపా కార్యకర్త నాయకులు చెప్తున్నాడు అక్కడ పెద్దరెడ్డి ఉంటే మా బతుకు బస్ స్టాండ్ అని వాళ్ళే చెప్తున్నారు. ఏమ్మా, మన ఇసుక చెన్నైకి వెళ్తుంది అవునా కాదా? ఎవరి బండల్లో వెళ్తున్నాయి, ఎవరి బండల్లో వెళ్తున్నాయి? మళ్ళీ క్వార్టర్ బాటిల్ ధర పెరిగింది అవునా కాదా? పెరిగిందా? పెరిగిన ధరలు ఎవరి జాబులోకి వెళ్తున్నాయి,
ఎవరు జాబ్లో వెళ్తున్నారు చూడండి ఎంత అన్యాయం అంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఉండకూడదు మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు రాకూడదు కానీ వాళ్ళు మటుకు బాగుపడవచ్చు అన్ని దోచుకుంటున్నారు ఈరోజు సత్యవేదలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది కనీసం ఒక్క వాటర్ ట్యాంకర్ కట్టి మన దాహాన్ని తీర్చుతున్నారా ఈ ప్రభుత్వం అడుగుతున్నా తీర్చుతున్నారా తాగునీరు అందజేస్తున్నారా లేదు ఈ అహంకార ప్రభుత్వం మారాలంటే ఆకాశంలో ప్రభుత్వం నేలపైకి రావాలంటే వచ్చే ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి పడబాక లక్ష్మిని గెలిపించాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా మనం చూస్తున్నాం బీసీ సోదరికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భూములు కూడా ఈ రోజు సత్యవేడులో వైకాపా నాయకులు లాక్కుంటున్నారు వాళ్ళందరూ చెప్తున్నా అయ్యా మా టైం వస్తుంది బడుగు బలహీన వర్గాల జోలికెళ్తే వడ్డీతో సామాన్ చెల్లిస్తామని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా చూడండి ఇక్కడ ప్రజాస్పందన అధికారులు చెప్తున్నా నేను చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కొంతమంది అధికారాలు చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని కూడా మేము వదలబెట్టామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అందరికీ పోరాడే హక్కు ఉంటుంది ఇక్కడున్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా చిత్తశుద్ధితో భయం లేక వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేయండి తిరుపతి పార్లమెంట్ అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీరే ఆలోచించండి మోడీ గారు చూస్తే ప్యాంటు తడిపే ఎంపీలు కావాలా లేదంటే మోడీ గారి పైన పోరాడే ఎంపీ కావాలా ఒక్కసారి ఆలోచించమని మనం కోరుతున్నా మన హక్కుల కోసం పోరాడే ఎంపీలు కావాలా లేదంటే తెలుగు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఎంపీ కావాలని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా మీరందరూ అనుకోవచ్చు ఒక్క ఎంపీ వల్ల ఏమవుతుందని అమ్మా తెలుగుదేశం పార్టీకి ఉంది ముగ్గురు లోక్సభ ఎంపీలు ఒక్క రాజ్యసభ ఎంపీ ఈ నలుగురు ఈరోజు సింహం లాగా ఆంధ్రుల కోసం పార్లమెంట్ లో గర్జిస్తున్నారు మన రామ్మోహన్ నాయుడు ఏమి గల్లా జైనర్ ఏమి కేసీ నాన్నగారు ఏమి రవీంద్ర గారు ఏమి ఈరోజు ప్రత్యేక హోదా గురించి కానివ్వండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానివ్వండి మన తిరుపతి ఐఐటి గురించి కానివ్వండి ఐఐఎస్ఆర్ గురించి కానివ్వండి ఈరోజు కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్నారు వాళ్ళకి అండగా నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన పన్బాక లక్ష్మి గారిని 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన పన్బాక లక్ష్మి గారిని గెలిపించి పంపించండి తెలుగుడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు నాకు వర్గా పాలనకు వచ్చినప్పుడు పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహర్ అన్న ఎన్టీఆర్, జోహర్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.